హలో వన్ ఎముకలు దృఢంగా ఉండడానికి నొప్పి మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోవడానికి ఎన్నో ఔషధ గుణాలున్నాయి ఈ కారపొడి చేయడం కోసం లేతగా ఉన్న నల్లేరు కాడలు తీసుకోవాలి ఈ నల్లేరును ఇంట్లోనే కుండీలో ఈజీగా పెంచుకోవచ్చు ఇవి కట్ చేసేటప్పుడు చేతికి దురద వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చేతులకి తప్పకుండా ఆయిల్ రాసుకోవాలి లేతగా ఉన్న వాటికి పీచు ఉండదు కొంచెం ముదురుగా ఉన్న వాటికి పీచు తీసేయాలి ఈ నల్లేరు కాడలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు వచ్చే నారను కూడా తీసేయాలి లేతగా ఉన్న నల్లేరు ఆకులు కూడా వేసుకోవచ్చు గిన్నెలో నీటిని తీసుకొని కొంచెం చింతపండు వేసుకొని ఈ చింతపండు నేలలో మనం కట్ చేసుకున్న నల్లేరు ముక్కలు వేసుకొని రెండు నిమిషాలు ఉంచిన తరువాత మంచినీటితో కడిగి పక్కన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల నల్లేరు తీసుకోవడం వల్ల వచ్చే దురద తగ్గిపోతుంది వీటిని ఒక క్లాత్పై వేసుకొని తడి లేకుండా ఐదు నిమిషాల పాటు ఆరనివ్వాలి కడాయిలో టూ టేబుల్ స్పూన్ గానుగపల్లి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ కప్పు పచ్చి శనగపప్పు హాఫ్ కప్పు మినపప్పు కప్పు ఆవాలు వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి ఇవి సగం వరకు వేగిన తర్వాత ఇరవై ఐదు వరకు ఎండుమిర్చి వేసుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకుంటే కారపొడి చాలా రుచిగా ఉంటుంది ఇది దాదాపుగా వేగిన తర్వాత గుప్పెడు కరివేపాకు వేసుకొని క్రిస్పీగా వేగిన తర్వాత కొంచెం చింతపండు వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చక్కగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్న నల్లేరు కాడలను వేసుకొని వేయించుకోవాలి నల్లేరు కాడలు సరిగ్గా వేగకపోతే తినేటప్పుడు గొంతులో దురద వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నల్లేరు కాడల్లో తడి లేకుండా ఆయిల్ ఇలా సపరేట్ అయ్యి కట్ చేస్తే ఇలా ఈజీగా కట్ అయ్యేలా వేయించుకోవాలి దీనిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి మిక్సీ జార్లో వేయించిన పప్పులు ఎండుమిర్చి వేసుకొని పుట్టు ఒలిచిన పదిహేను వరకు వెల్లుల్లి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ గట్టి ఉప్పు వేసుకొని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి దీనిని ఒక గిన్నెలోకి తీసుకొని మిక్సీ జార్లో నల్లేరు కాడలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో ముందుగా గ్రైండ్ చేసుకున్న ఎండుమిర్చి పొడి వేసుకొని ఒకసారి పల్సిస్తూ గ్రైండ్ చేసుకోవాలి ఈ కారపొడిని ఎయిర్టైట్ జార్లో స్టోర్ చేసుకుంటే బయట టెన్ డేస్ వరకు ఫ్రిడ్జ్లో వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది రోజు అన్నంలో మొదటి ముద్ద ఈ కారపొడి వేసుకొని తినండి ఎంతో రుచిగా ఉంటుంది రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ నల్లేరు కారప్పొడి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి